కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నోరుంది కదా, అహంకారం ఉంది కదా, దొర కుటుంబంలో పుట్టినా కదా అని చెప్పి నిష్ఠాపూర్వకంగా మాట్లాడక అర్థమైందా? తెలంగాణ ప్రజానీకం చూస్తుంది, తెలంగాణ విద్యార్థి లోకం చూస్తుంది. కాంగ్రెస్ పార్టీని బొందవేడతా, పాతాళంలోకి వడేస్తా, గలీజ్ కాంగ్రెస్, ఏం తెలుసు కేటీఆర్, నీకేం మాట్లాడుతున్నావు నువ్వు? న్యాయ తరం కూడా కాలేదు, న్యాయ తరం కాలేదు కాంగ్రెస్ పార్టీని బొందవెట్టుడు. నీతోనైతుందా? ఏమంటున్నావు? వరంగల్ పాతాళంలోకి దొక్తావా? ఏం అభివృద్ధి కడ్డొస్తుంది కేటీఆర్? నీకు ఏం అభివృద్ధి కడ్డొస్తుంది? ఫస్ట్ నీకు అసలు చక్కగా ఒక పేరు లేదని తెలిసి గుర్తించుకో. నీ పేరేంది? మీ నాయన నీ కల్వకుంట్ల అజయ్ అని పెట్టిండు. ఎన్టీ రామారావు కాళ్ళ కింద టికెట్ కోసం వేసి కల్వకుంట్ల తారక రామారావు అని మార్చిపిచ్చిండు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి? కేటీఆర్ హెచ్చరిస్తున్నాం యావత్ విద్యార్థి లోకం, మీ నాయన జ్యోతి బసువా? మీ నాయన తరతరాలు పరిపాలిస్తాడా? తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకుండా ఎందుకు గుడి కట్టుకుండు? ఎందుకు మళ్ళీ మీ నాయనకి ఎందుకు కొట్టేస్తారు? ప్రతి ఒక్క అమరుల కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిండు మీ నాయన, అందుకని మీ నాయన గుడి కట్టుకుండా? ఒక్కొక్క అమరుల కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చిండు, అందుకని మీ నాయన గుడి కట్టుకొని మళ్ళీ గెలుస్తాడు? నేరెల ఘటన మొత్తం రాష్ట్రం కాదు దేశం అంతా మారుమోగినా కూడా నేరెల ఘటన గురించి మీ నాన్న స్పందించాలి, అందుకని మీ నాన్నకు మళ్ళీ ఓటేయాలా? మిర్చి రైతుల ఖమ్మంలో ఏం చేసిరు? సంఖ్యలు వేసిరు, అందుకని మళ్ళీ మీ నాన్నకు ఓటేయాలా? మీ నాన్న తెలంగాణ జాతి పితనా? తెలంగాణ జాతిని నాశనం చేయడానికి పుట్టిన ఒక చీడ పురుగు మీ నాన్న తప్ప జాతి పిత ఎన్నటికీ కాదు. విద్యార్థి లోకం ఎప్పటి కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? 10 నోటిఫికేషన్లు లేదా 9 నోటిఫికేషన్లు ఫెయిల్, అందుకని మీ నాన్నని మళ్ళీ గెలిపియాలా? మాకు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పి గెలిపియాలా? మాకు ఫీజు రియంబర్స్మెంట్లు చేసిండని గెలిపియాలా? లేకపోతే రైతు రుణమాఫీ చేసిండని గెలిపియాలా? ఆటో డ్రైవర్లకు ఏమన్నారు కేటీఆర్? మీరు వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు, మొత్తం అన్ని ట్యాక్సులు తీసులు కట్ చేస్తా అన్నారు, అందుకని గెలిపియాలా? మీకు ఎందుకు? మీ నాన్న అసలు ఏం చేసిండని చెప్పి మీ నాన్న 30-40 సంవత్సరాలు ఒక జ్యోతిబాసుల 30-40 సంవత్సరాలు మీ నాన్న ముఖ్యమంత్రి ఉండడానికి కారణము ఎందుకుంటాడు? మీ నాన్న ఎందుకు ఎన్నుకుంటాడు తెలంగాణ ప్రజానిక మీ నాన్నని? అన్నీ సంవత్సరాలు మీ నాన్న ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అంతగానం పుణ్యాలు ఏం చేసిండు? అరే బేవకూఫ్, కేటీఆర్ తెలంగాణ తెచ్చింది 1200 మంది అమరులు, ఇచ్చింది సోనియామ్మ తప్ప 2 ఎంపీలున్న నీ అయ్యను, 10 ఎమ్మెల్యేలున్న నీ అయ్య పెట్టిన టీఆర్ఎస్ పార్టో కాదు. నీ అయ్య నోరిప్తే అబద్దాలు, నీ అయ్య చాతలన్నీ అధర్మాలు, చేసే పనులన్నీ అవినీతి. నీ అయ్య ఖ్యాతి ఏందో తెలుసు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ? ఎంత దరిద్రపు ఖ్యాతో మీ అయ్యది? ఏం నీతి మీ అయ్యది? తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన నీతా మీ అయ్యది? మీ అయ్యని మళ్ళీ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారు? 2019 వస్తుంది, నోరు అదుపులో పెట్టుకో, పొగరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. కోట కూలుతుంది కోట 2019లో కోటను కూలుస్తాము, అర్థమైందా? ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి దొక్తా, అగ్నిలకు దొక్తా, నీరులకు దొక్తా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అనుకో, కబర్దార్ బిడ్డ. తెలంగాణ గడ్డ మీద పుట్టినా, హైదరాబాద్ లో పుట్టినా, నీళ్ళకి 2 పేర్లతోనైతే ఉట్టలే. నువ్వు చదివిన నిజాం కాలేజీలో చదివినా? నీకు నీ అయ్యకి దమ్ముంటే నువ్వు చదివిన నిజాం కాలేజీలో వచ్చో సభ పెట్టు, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద సభ పెట్టు. చూస్తా మీరు నిజమైన తెలంగాణ వాదులు, మేము నిజంగా తెలంగాణ వాదులం అని సోనియమ్మన్ గాని రాహుల్ గాంధీ గారిని వారసత్వ రాజకీయాలని చెప్పి నువ్వు ఇంకోసారి వాళ్ళ మీద ఎలాంటి మాటలు తూటాలు ఏమన్నా వేల్చినా, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని పాయింట్అవుట్ చేసినా, కేటీఆర్ నా సర్వం కోల్పోయినకే రెడీ ఉన్నా గానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని తుక్కుతుక్కోడగొట్టేనికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కంకణం కట్టుకుంటాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యుద్ధ నౌకై వచ్చి సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటాము, మా జీవితాలు ఎట్లనో పోయినాయి, అట్లీస్ట్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా జీవితాలు నిలబెడుతుందనే ఒక ఆశతోని మా జీవితాలు మేము ఖరాబు చేసుకుంటాము, ఖచ్చితంగా నీ కోటను కూలుస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కళాశాల ముంగట నీకు హెచ్చరిస్తున్నా కేటీఆర్, కబర్దార్.